కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 12 కోట్ల అదనపు శాంక్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్ఎస్పి ఆయకట్టుకు స్థిరీకరించనున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, ఎమ్మెల్యే రాములు నాయక్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలనలో పరిపాలకుల్లో మంత్రులుగా ఉండి ఆ ప్రభుత్వాల్లో ఉండి ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నదాన్ని 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి తీసుకుపోయి కాలువని నదిలాగా చేస్తున్నా కూడా మరి ఆ రోజున హారతులు బట్టి మరి గప్చిపు ఉన్న వాళ్ళు ఇవాళ చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నిజంగా మన తెలంగాణ రాష్ట్ర అవసరాలకి విఘాతం కలుగుతుందని చెప్పి పోతిరెడ్డిపాడు విషయం మీద గళమెత్తిందే కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఈ విషయం మీద. నీళ్లు నిధులు నియామకాల్లో ప్రధానంగా ఆ రోజున కృష్ణా వాటర్ విషయంలో మనకు జరుగుతున్న నష్టం. అంతకుముందు ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ప్రధానమంత్రికి ఉన్న కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి అక్కడ కుంగుపాట్లు పడుతున్నా కూడా ఆలమట్టిని కట్టుకుంటే కూడా మనం నిద్రపోయిన పరిస్థితి. ఇవాళ అదే కర్ణాటక అదే ఆలమట్టిని ఎత్తును ఆల్రెడీ పెంచుకొని సుప్రీంకోర్టు పరిమితులు కూడా తీసుకొని కేవలం గేట్లు పెట్టుకుంటే ఇంకా అదనంగా ఇంకో 30-40 టీములు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇవన్నీ గమనించే రేపు రాబోయే రోజుల్లో ఎగువ రాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఉంటాయి. పైన మా కర్ణాటక కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు తగలకూడదని ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, పాత ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాల్లో మనం దీని మీద డిపెండెన్సీ ఉన్నాం. ఇందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాకి మనం ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న ఒక బృహత్తరమైన సీతారామ ప్రాజెక్టు ద్వారా మనం ముందుగా అసలు ఈ ఆపద నుంచి పక్కది వెళ్ళిపోయినాం. రేపు రాబోయే రోజుల్లో కృష్ణా జలాల మీద ఆధారపడని మొట్టమొదటి దక్షిణ తెలంగాణ జిల్లా ఏదైనా ఉంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే. దానికి కారణం సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు మనం ఆల్రెడీ గోదావరి జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏ రోజు ఏ ప్రతిఫలాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 530 టీఎంసీల నీళ్ళని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలు అనుభవించబోతూ ఉన్నాయి. అట్లనే దేవాదల ప్రాజెక్టు కంప్లీట్ చేయడం ద్వారా పాత వరంగల్ జిల్లాలో దాదాపు 70 టీఎంసీల ద్వారా ఎస్ఆర్ఎస్పిని పునరుద్ధరించే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం జరిగింది. దాంతోపాటుకి ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇవాళ ఖమ్మం జిల్లా, తద్వారా రేపు నల్గొండ జిల్లా ప్రయోజనాలకు కూడా మరి లబ్ధి చేకూరే విధంగా సీతారామ ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. మొన్ననే సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి నిన్ననే ఆల్రెడీ టెండర్స్ కూడా మరి అన్ని ప్యాకేజీలు ఫైనల్ అయినాయి. ఒక 3 అదనపు ప్యాకేజీలు ఇప్పుడు మనకి కొత్తగా మనకి పాలేరు లింక్ కెనాల్కి పిలవడం జరిగింది. ఇది కూడా 1200 కోట్ల రూపాయల అదనపు శాంక్షన్స్ కేసీఆర్ గారు ఇచ్చి ముందు సీతారామ ప్రాజెక్టు యొక్క ప్రతిఫలాలని పాలేరు జలాశయంలో మన గోదావరి జలాలను వేసి మన ముందు ఎన్ఎస్పి ఆయకట్టును స్థిరీకరించాలనే కార్యక్రమం ఏదైతుందో దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఆల్రెడీ మొదటి పంప్ హౌస్, రెండో పంప్ హౌస్, మూడో పంప్ హౌస్ నిర్మాణాలు పూర్తయి దాదాపు అవి పని నీళ్లు ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మన సీతారామ ప్రాజెక్టుకి దగ్గరలోనే బ్యారేజు మరి నిర్మాణం చేయడం ద్వారా కూడా నదిలోనే దాదాపు 40 టీఎంసీల నీళ్ళని మనం జూన్ జూలై నెలల్లో నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఒకసారి మనం అక్కడ నీళ్ళు నిలబెట్టుకుంటే అక్కడ పంప్ హౌజ్లు స్టార్ట్ అయితే దాని ద్వారా పాలేరు లింక్ కెనాల్ ద్వారా పాలేరులోకి మనం జలాన్ని గోదావరి జలాన్ని ఎత్తిపోస్తే మొత్తం పాలేరు మరి పాతకాలం మీద ఆధారపడిన వైరా ప్రాజెక్టు మీద అలాగే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద ఆధారపడిన ఆయకట్టు మొత్తం స్థిరీకరించబడుతుంది. దాదాపు 300,000 ఎకరాల ఆయకట్టు మరి సాగర్ ఆయకట్టు ముందు స్థిరీకరించబడటానికి మన సీతారామ ప్రాజెక్టు అనేది ఉపయోగపడబోతూ ఉంది. అది చూస్తే దాని ప్రయోజనం ఇంత స్పష్టంగా మన కళ్ళకు కట్టినట్టు కనపడతూ ఉంది. అవతల పక్కన పంప్ హౌజులు పూర్తయినాయి, మనం గ్రావిటీ కెనాల్ ద్వారా కూడా వాటర్ తీసుకోవచ్చు. బ్యారేజ్ పూర్తయితే బ్యారేజ్ ద్వారా కూడా మరి 34 టీఎంసీలు వాటరు నిలబెట్టుకొని దాదాపు 3-4 నెలలు మనకు తెలుసు ఎంత గోదావరి సముద్రం పాలైద్ది అనేది. కాబట్టి ఆ వాటర్ అంతటిని కూడా మనం మన సాగర్ ఆయకట్టుకి స్థిరీకరించుకోవడానికి కూడా
బ్రహ్మాండంగా ఉపయోగపడే సీతారామ ప్రాజెక్టు అది చేసినందుకు ఇవాళ ఇట్లాంటి ఉపద్రవాలు వస్తున్నప్పుడు కూడా కేసీఆర్ గారు ముందు చూపుతోని ఖమ్మం జిల్లా ప్రయోజనాలని దక్షిణ తెలంగాణ జిల్లా ప్రయోజనాలని కాపాడిన మహనీయుడిగా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అయినా సరే ఇంకా ఆశ్చర్యపదంగా ఇప్పుడు ఇంకా కొంతమంది ఇంకా ఏది మన పాత ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ అంటే వీళ్ళని మేధావులు అనుకోలేమనుకోవాలి నాకైతే అర్థం కావట్లేదు. ఆ తెలంగాణ రాష్ట్రం విడివడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన పంప్ హౌజులు పోలవరం ప్రాజెక్టులు మునిగిపోయే పంప్ హౌజులు అవి కట్టాలని చెప్పి వాళ్ళ మరి అవసరాలను తీర్చే విధంగా ఉన్న ప్రాజెక్టుల గురించి ఇంకా మాట్లాడుతున్న మహానుభావులను చూస్తుంటే మరి వాళ్ళు మేధావులా లేకపోతే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సీతారామ ప్రాజెక్టు ద్వారానే మన ఖమ్మం జిల్లా యొక్క ప్రయోజనాలు కాపాడబడతాయి. రేపు రాబోయే రోజుల్లో ఉత్తరోత్తరం మనం ఫస్ట్ రేపు ఖరీఫ్ అప్పటి ఖరీఫ్ కల్లా ఈ పాలేరు లింక్ కెనాల్ పూర్తయితే మనం ఒకసారి పాలేరులో నీళ్లు పోసుకుంటే మనం మొత్తం ఖమ్మం జిల్లాలో పాత మరి ఆయకట్టు స్థిరీకరణతో పాటుగా నల్గొండ జిల్లాకు కూడా రేపు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మరి పెద్దదేవులపల్లి రిజర్వాయర్ పాలేరు నుంచి మరి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు తీసుకెళ్లాలి. అంటే గోదావరి జలాలకి కొత్త మరి నడక నేర్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజున మరి రీడిజైనింగ్కి సంబంధించిన అంశాన్ని తెలంగాణ అసెంబ్లీలో లేవనెత్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మరి వీళ్ళందరూ కూడా మరి పరిహాసం చేశారు. కానీ ఇవాళ అదే గోదావరి కొత్త నడక నేర్పి ఇవాళ రంగనాయక సాగర్ నింపి కొండపోచం సాగర్ దగ్గర కూడా తీసుకుపోయి మెదక్ లాంటి బీడుబారిన భూములకు కూడా నీళ్లు తీసుకుపోతూ ఉంటే ఇవాళ చిత్తరువై చూస్తున్నారు. మరి ఇవాళ అదే కార్యక్రమం ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా జరగబోతూ ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగానికి మేము తెలియజేసేది ఒకటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందొద్దు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏ తెలంగాణ రైతు యొక్క ప్రయోజనాలు కూడా పణంగా పెట్టబడవు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈవెన్ ఈ విషయంలో కూడా పొత్తులో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం అనేది తప్పు, అది జరిగే పని కాదు. దాన్ని టూత్ అండ్ నెయిలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, పోరాడి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని ముందుకు సాగటానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వాస్తవాల్ని ప్రజలు రైతాంగం గమనించడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టబడిందని చెప్పి కూడా మీ ద్వారా